హలో ఫ్రెండ్స్, హ్యాపీ సండే. అందరూ లంచ్ చేశారని అనుకుంటున్నా. ఇంకా నా లంచ్ అయితే కాలేదు, నా టైమింగ్స్ మీకు తెలుసు కదా, లేట్గా. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఇది అందరికీ కాదు కొందరికే. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లల్ని ర్యాంకుల కోసం బాధ పెడుతూ ఉంటారు. నువ్వు ఎలా అయినా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవాలి, లేదంటే నీకు అదుగునేవో నీ దిగునో చాలా ప్రెజర్ పెట్టి పొద్దున్న లేవడం మొదలుపెట్టి సాయంత్రం నిద్రపోయే వరకు చదివేవా లేదా చదివేవా లేదా ఇలా స్ట్రెస్కి అయితే గురి చేసేస్తారు. నేను విషయం ఎందుకు చెప్దామనుకుంటున్నానంటే, ఈ మధ్య చిన్నపిల్లలు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఎవరంటే తల్లిదండ్రులు అని చెప్పాలి. ఎందుకంటే పిల్లల మీద అంత ఒత్తి పెట్టరు. మీ అబ్బాయి పిల్లలకి బట్టి బట్టి ర్యాంకులు రావడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ర్యాంకులు వచ్చిన వాళ్ళు బయట సెటిల్ అయ్యారంటే నేను నమ్మలేదు. చాలా మంది ఏంటంటే సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చిన కూడా వీరు అమెరికాలో యూఎస్ఏలో సెటిల్ అయ్యి మంచి ఉద్యోగాలు చేసుకుంటారు. చాలా మంది ఫస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇక్కడిక్కడే ఉన్నవి. చాలా కొందరు అయితే సెటిల్ అయ్యారు కానీ కొందరు పెద్ద ర్యాంకుల వల్ల ఏం కాదు, మీకు సబ్జెక్ట్లో నాలెడ్జ్ కావాలి. మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్, సైన్స్ ఇంట్రెస్ట్ అయితే సైన్స్ మీద ఫోకస్ చేయండి, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అట్లా చేయాలి. కానీ నువ్వు ఇదే తీసుకోవాలి, ఈ సబ్జెక్టే తీసుకోవాలి, ఈ గ్రూపే తీసుకోవాలి అనేది పేరెంట్స్ చాలా తప్పు చేస్తున్నారు. అట్లా ఎప్పుడు చేయకండి. పిల్లలు మానసిక స్థితి అయితే దెబ్బతింటుంది. ఇదేంటంటే నేను చుట్టుపక్కల చాలా మందిని చూసి వాళ్ళు సైకోల కింద తయారైపోతున్నారు. చాలా మంది పిల్లలు పేరెంట్స్కి ఇది ఆలోచించుకోవాలి. మీ పిల్లల్ని మరీ అంత గారాభం చేయకలేదు, చెప్పే విధానం బట్టి చెప్తే మీకు మంచిగా ఉంటుంది. కానీ ర్యాంకులు ఎవరికి ఉపయోగం లేవండి. ఈ రోజుల్లో ర్యాంకుల గురించి ఆలోచించకండి. ర్యాంకులు వచ్చినంత మాత్రాన పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారని కాదు, పిల్లలు కావాల్సింది పాస్ అయ్యారు లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా. మినిమం 70-60% వచ్చినా చాలు.